టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని చిగురుమావిడి ఎంపీపీ అందే సుజాత అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని చిగురుమావిడి ఎంపీపీ అందే సుజాత తెలిపారు. మండలంలోని గాగిరెడ్డిపల్లి గ్రామ పరిధిలోని బరిగేలపల్లిలో డిఎంఎఫ్టీ నుండి వచ్చిన 460,000 రూపాయల నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు ఎంపీపీ సుజాత, సర్పంచ్ సన్నిల వెంకటేశ్వర్లు కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మండల కోఆర్డినేటర్ నరసింహారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఆర్కే చారి, ఎంపీటీసీ సభ్యులు మొగిలి, నాయకులు పోచయ్య, కల్వ సంపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్ సన్నిల వెంకన్న గారు, అలాగే మండల కోఆర్డినేటర్ నరసింహారెడ్డి గారు, అలాగే మా అధ్యక్షుడు కృష్ణమాచారి గారు, ఇక్కడ ఉన్న వార్డు మెంబర్లు అందరం కలిసి గాయిరెడ్డిపల్లె అభివృద్ధి కోసం టీఆర్ఎస్ పార్టీ బరిగేలపల్లిలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కేటాయించిన సినరేజ్ ఫండ్ డిఎంఎఫ్టీ ఫండ్తో మేము ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. మేము ఎమ్మెల్యే గారితో పాటు మేమందరం కలిసి బరిగేలపల్లెనే కాకుండా చిగురుమాడి మండల గ్రామాలను అభివృద్ధి చేసే బాటలో మేమందరం పనిచేస్తామని తెలియజేసుకుంటున్నాం. చిగురుమాడి మండలంలోని గాయిరెడ్డిపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని బరిగేలపల్లె ఆమ్లెట్ పల్లెలో ఈరోజు డిఎంఎఫ్టీ నిధుల నుండి 460,000 నిధులతో గౌరవ ఎమ్మెల్యే గారు సతీష్ కుమార్ గారు ఇచ్చినటువంటి నిధులతో ఈరోజు సీసీ రోడ్డు ప్రారంభించిన శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ నిధులతో ఈ పల్లెలోని మంచి కళ ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ గత ప్రభుత్వాలు, అంటే గత కాంగ్రెస్ ప్రభుత్వం కానీ గతంలో ఉన్న ప్రభుత్వాలు ఎలాంటి అభివృద్ధి చేయలేదు. మా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ పల్లెలకు అభివృద్ధి బాటలో ప్రయాణిస్తూ ఉన్నాయి. గతంలో గారెడ్డిపల్లెకు డాంబర్ రోడ్డు కానీ మరియు సీసీ రోడ్లు కానీ ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే. ఈరోజు కూడా 460,000 సీసీ రోడ్డు శంకుస్థాపన చేయడం జరిగింది. దీన్ని మన సర్పంచ్ గారు సన్నిల వెంకటేశ్వర గారు త్వరలోనే పూర్తి చేస్తారని ఆశిస్తూ మేము సెలవు తీసుకుంటున్నాం. మా గ్రామ పంచాయతీ ఆమ్లెట్ విలేజ్ అయినటువంటి బరిగేలపల్లెలో సీసీ రోడ్డు ప్రారంభానికి వచ్చిన మా పార్టీ నాయకులకు మరియు మా పార్టీ కార్యకర్తలకు, గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ఆమ్లెట్ విలేజ్లో మా ఎమ్మెల్యే గారి సహకారంతో వారి గ్రాంట్లో 460,000 సీసీ రోడ్డు ప్రారంభం చేయడం జరిగింది. అలాగే వారి సహకారంతో మా విలేజ్లో అంతకుముందు మాకు దాదాపు గాగిరెడ్డిపల్లె విలేజ్ డెవలప్ అయ్యింది అంటే దానికి కంప్లీట్గా ఎమ్మెల్యే గారి సహకారం ఉందని మా నమ్మకం. దాని అలాగే ఒక సీసీ రోడ్డే కాకుండా ఇంకా స్కూల్ కాంపౌండ్ వాళ్ళకు కూడా 300,000 ఇంకో 100,000 రూపాయలు గాగిరెడ్డిపల్లిలో మొత్తం 460,000 అవి 8,60,000 దాదాపు పని అది అయిపోయింది. కాంపౌండ్ వాళ్ళు కూడా ఇప్పుడు ఈరోజు స్టార్ట్ చేయడము, ఇది కూడా 2-3 రోజుల్లో కంప్లీట్ చేస్తాం. అలాగే వారి ఆశీస్సులు మా గ్రామంపై ఉండి మా గ్రామం అభివృద్ధికి వారు తోడ్పడాలని ఆశిస్తున్నాం.